రాననుకున్నారా రా లేననుకున్నారా అంటూ బిగ్ బాస్ హౌస్లోకి రీఎంట్రీ ఇచ్చాడు గౌతమ్ కృష్ణ ఆదివారం నాటి ఎపిసోడ్లో ఎలిమినేట్ చేసి అతన్ని సీక్రెట్ రూమ్కి పంపించారు అయితే ఇప్పుడు ఆరో వారం నామినేషన్స్లో అతన్ని తిరిగి హౌస్లోకి పంపిస్తూ సూపర్ పవర్ ఇచ్చారు బిగ్ బాస్ రీఎంట్రీతో హౌస్ మేట్స్కి చుక్కలు చూపిస్తున్నాడు గౌతమ్ కృష్ణ నిన్నటి వరకు సీక్రెట్ రూమ్లో ఉన్న గౌతమ్ కృష్ణ నేటి ఎపిసోడ్లో హౌస్లోకి రాబోతున్నాడు అయితే లైవ్ ఎపిసోడ్లో ఆల్రెడీ ఎంట్రీ ఇచ్చేసి వైల్డ్ కార్డ్ కంటెస్టెన్సీ గ్రూపుల్లోకి చేరిపోయారు ఆటగాళ్ళ గ్రూపుని అల్లాడిస్తున్నాడు అతని అకారణంగా హౌస్ నుంచి ఎలిమినేట్ చేసిన వాళ్ళపై రివెంజ్ తీర్చుకుంటున్నాడు గౌతమ్ శివాజీ ప్రియాంక యావర్ శోభా శెట్టి అమర్దీప్ ప్రశాంత్ ఇలా ఏ ఒక్కరిని వదల్లేదు అశ్వత్థామ టూ పాయింట్ ఓ గౌతమ్ అంటూ ఏదేదో మాట్లాడుతూ బాహుబలి రేంజ్లో భారీ డైలాగులు కొట్టాడు గౌతమ్ అయితే సీక్రెట్ రూమ్ నుంచి వచ్చిన గౌతమ్ కృష్ణకి సూపర్ పవర్ ఇచ్చాడు బిగ్ బాస్ గౌతమ్ హౌస్లోకి వచ్చేసరికి నామినేషన్ ప్రక్రియ పూర్తయింది మొత్తం ఎనిమిది మంది కంటెస్టెంట్లు నామినేట్ అయ్యారు అమర్దీప్ యావర్ సందీప్ తేజ శోభ నైని అశ్విని పూజ ఈ ఎనిమిది మంది నామినేషన్స్లో అయితే ఉన్నారు అయితే వైల్డ్ కార్డ్ ఎంట్రీతో హౌస్లోకి వచ్చిన గౌతమ్కి సూపర్ పవర్ ఇస్తూ ఈ ఎనిమిది మందిలో ఒకరిని సేవ్ చేయొచ్చు లేదా అదనంగా మరో కంటెస్టెంట్ని నామినేట్ చేయొచ్చు అని చెప్పేసి బిగ్ బాస్ చెప్పారు దీంతో గౌతమ్ నామినేట్ చేసి ఒకని హౌస్ నుంచి పంపించాలని అనుకోవడం లేదు ఆ పెయిన్ ఎలా ఉంటుందో నాకు తెలుసు కాబట్టి ఒకరిని సేవ్ చేస్తాను అంటూ నామినేషన్స్లో ఉన్న ఇద్దరి దీపాల్లో ఒక దీపమైన సందీప్ని నామినేషన్ నుంచి సేవ్ చేశాడు గౌతమ్ హౌజ్లో ఉండటానికి ఎవరు అనర్హుడు అని అన్నాడప్పుడు ఒక సందీప్ తప్ప మిగిలిన వాళ్ళంతా గౌతమ్ అనే చెప్పారు దానికి కృతజ్ఞతగా సందీప్ మాస్టర్ని నామినేషన్స్ నుంచి సేవ్ చేశాడు గౌతమ్ అయితే లెక్క ప్రకారం సందీప్ మాస్టర్ ఇప్పటి వరకు నామినేషన్స్లో లేరు తొలి వారంలోనే అతనికి పౌరస్త్ర రావడంతో ఈ ఐదు వారాల నామినేషన్స్ నుంచి ఇమ్యూనిటీ లభించింది కాబట్టి ఎలిమినేషన్ నుంచి తప్పించుకుంటూ వస్తున్నారు పోని ఆరో వారంలోనైనా నామినేషన్స్లో ఉంటాడనుకుంటే చివరిలో వచ్చి ట్విస్ట్ ఇచ్చాడు గౌతమ్ నామినేషన్స్లోకి వెళ్ళిన సందీప్ని సేవ్ చేశాడు నిజానికి హౌస్లోకి కొత్తగా వచ్చిన ఐదుగురు కంటెస్టెంట్లలో ముగ్గురు కంటెస్టెంట్లు నామినేషన్స్లోనే ఉన్నారు వచ్చిన మొదటి రోజే కనీసం వాళ్ళు ఎలా ఆడుతున్నారో చూడకుండా నామినేట్ చేయడం కరెక్ట్ కాదని వాళ్ళలో ఇన్వాలిడ్ రీజన్ చెప్పిన వాళ్ళని ఒకరిని సేవ్ చేసి ఉంటే గౌతమ్కి హుందాగా అనిపించేది ఆడియన్స్లో మంచి మార్కులు పడేవి కానీ సందీప్ని సేవ్ చేయడం ద్వారా అతను కూడా తన స్వార్థానికి ఈ సూపర్ పవర్ని ఉపయోగించుకున్నట్టు అయింది అతన్ని అన్డిజర్వ్డ్ అనలేదు కాబట్టి నామినేషన్స్ నుంచి సేవ్ చేయడం అనేది కరెక్ట్గా అనిపించలేదు మొత్తంగా సందీప్ని నామినేషన్స్ నుంచి తప్పించడంతో మరో వారం నామినేషన్స్లో ఏడుగురు కంటెస్టెంట్లే నిలిచారు